హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అంతర్ముఖం పండుగలు శుభకార్యాలప్పుడు ఇండ్లకు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా తెలుసుకుందాం రండి మామిడి చెట్లు పండ్లే కాదు ఆకులు కూడా మనకు ఉపయోగకరమే వాటిని పలు అనారోగ్యాలు తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు అయితే పండుగల సమయంలో శుభకార్యాలు నిర్వహించినప్పుడు హిందువులు తమ ఇండ్లకు మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాలు కడుతూ ఉంటారు కదా దీని గురించి అందరికీ తెలుసు అయితే దీని వెనుకున్న అసలైన కారణమేంటో తెలుసా దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి గుమ్మానికి బయట ఆవరణలో ఎక్కడైనా మామిడి ఆకుల తోరణాలు కడితే ఆ ఇంటిలోని దోషం పోతుందట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది దాంతో అన్ని శుభాలే కలుగుతాయి మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి ఉంటుందట అందుకని ఆ ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుందట ఆర్థికమైన సమస్యలు పోతాయట ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి దేవతలు అనుగ్రహిస్తారట ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారంలో నివసించే వాక్ దేవత ఆ ఇంటికి మేలు చేస్తుందట ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందట తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందట ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది మామిడి ఆకులు ప్రశాంతతకు చిహ్నాలు మామిడి ఆకుల తోరణాలను చూస్తే ఎవరికైనా మనసు ప్రశాంతంగా మారుతుందట మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడుతూ ఉంటారు అలాంటిది ఆ తోరణాలు ఇండ్లలో కూడా కడితే అంతా మంచి జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి